లక్ష్మీ రమణీయంకు స్వాగతం. పాలకొల్లు బొమ్మల సెంటర్ మీదుగా మన పంచారామ క్షేత్రమైనటువంటి శివాలయానికి వెళ్తున్నాం. అదిగో ఆ ఎత్తైన గాలిగోపురం కనిపిస్తుంది కదా, అదే మనం దర్శించవలసిన మహామహిమాన్వితమైనటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. శ్రీరాముడు, సీతాదేవి వారి స్వహస్తాలతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తుల్లో 120 అడుగుల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన గాలి గోపురాల్లో ఇది ఒకటి. అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. 9 అంతస్తులు ఉన్న 120 అడుగుల గాలి గోపురాన్ని 10 రూపాయల టికెట్ తీసుకొని పైకి ఎక్కవచ్చు. పైన ఉన్న గాలిగోపుర కలశాన్ని పట్టుకొని మన మదిలోని కోరికను చెప్పుకుంటే అది తప్పక నెరవేరుతుంది అని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆ గాలిగోపురం నుండి స్వామివారి యొక్క ఆలయం, అదేవిధంగా పాలకొల్లు పట్టణం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది కదా. ఆలయ గాలిగోపురం నుండి కిందకు చూస్తుంటే కింద కొంతమంది భక్తులు కోలాటం వేస్తూ ఉన్నారు. అది ఎంతో చూడముచ్చటగా ఉంది, చూడండి మీరే. గాలిగోపురం నుండి దిగి ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి కుడి చేతి వైపుగా ఆంజనేయ స్వామి మనకు ప్రసన్న రూపుడై దర్శనమిస్తారు. ఇక్కడ నందీశ్వరిని దర్శించుకుని ముందుకు వెళ్ళగానే స్వామివారు ధ్యాన రూపంలో ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తారు. ఓం నమ శివాయ అంటూ ముందుకు వెళ్ళగానే ఎత్తైన ధ్వజస్తంభం ఆలయం లోపలికి స్వాగతం పలుకుతూ ఉంటుంది. అలా ఒక అడుగు ముందుకు వేయగానే స్వామివారి ఘంటానాదం వినవచ్చు. నందీశ్వర సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ధాతుమే మరవస్వి అంటూ నందీశ్వరుడికి మన కోరికల్ని చెవిలో చెప్పుకుందాం. ఇక్కడ నందీశ్వరుడి నేత్రాలు ఎంతో అందంగా ఉండేవి. స్వామివారి కాలికి గజ్జెలు కూడా కట్టుకొని ఉన్నారు. మన శివయ్యని దర్శించుకోవడానికి వచ్చావు బంగారు తల్లి, ఎళ్ళమ్మ వెళ్ళి శివపార్వతులు ఇద్దరిని దర్శించుకో, నీకంతా మంచిగా జరుగుతుంది అని నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా మన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి అంతరాలయంలోకి అడుగు పెడదాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారే క్షీర రామలింగేశ్వర స్వామి. ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ ఉండటం విశేషం. శివలింగం పైభాగం మొనతేలి ఉండటం వలన స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, విరూపాక్షాయ నమః, కపర్దినే నమః, నీల లోహితాయ నమః. సకల సృష్టికి మూలం ఆ పరమేశ్వరుడు. అటువంటి ఈశ్వరుడు ముక్కంటి కొలువై ఉన్న పరమ పవిత్ర పంచారామ క్షేత్రం పాలకొల్లు. ఈ ఆలయంకి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంతరాలయం నుండి బయటికి రాగానే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించవచ్చు. మన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ జనార్దన స్వామి. మనకు ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సూర్యభగవానుణ్ణి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని, స్వామివారి సతీమణి పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు నటరాజస్వామి, కాలభైరవుడు, నాగేశ్వరుడు, సరస్వతీదేవి, దక్షిణామూర్తి స్వామి, కనకదుర్గమ్మవారు, వీరభద్రుడు, సప్తమాతృకులు, శనీశ్వరాలయం, రాధాకృష్ణులు మొదలైన అంతరాలయాలను మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రికి స్వామివారికి లీలా కళ్యాణం జరుగుతుంది. త్వరలోనే మరొక గుడి యొక్క విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్ టు లక్ష్మీ రమణీయం.